దిస్ ఈజ్ ఆప్టిక్స్ ల్యాబ్. మనం యూనివర్సిటీ సిలబస్ నార్మ్స్ ప్రకారం మన సిలబస్ని డివైడ్ చేసాము. సో మనం ఆప్టిక్స్ ల్యాబ్ని డార్క్ రూమ్గా ఇక్కడ పెట్టుకొని దీంట్లో ఏంటి అంటే డిస్పర్షన్ ఆఫ్ ప్రిజము, గ్రేటింగ్ని బేస్ చేసుకుని డైఫ్రాక్షన్ గ్రేటింగు, రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగు, నెక్స్ట్ వచ్చేసి మనం లారెన్స్ ఆఫ్ షేడ్ పొలారిమీటరు, ఇలా మన డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ని ఇక్కడ మనం థియరిటికల్ సిలబస్ని బేస్ చేసుకొని థియరిటికల్లో ఏదైతే మనం స్టడీ చేస్తామో ప్రాక్టికల్గా మనం పిల్లలు స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా అండర్స్టాండింగ్ అర్థం చేసుకునేటటువంటి అంటే ఎక్కువగా ఓన్గా కూడా రాయగలరు ప్రాక్టికల్గా చేస్తే. అందుకని చెప్పి మనం ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫోకస్డ్ ఆన్ ద ప్రాక్టికల్స్. సో ప్రిజమ్ని బేస్ చేసుకొని మన యాంగిల్ ఆఫ్ ప్రిజమ్, డిస్పర్షన్ ఆఫ్ ప్రిజమ్, గ్రేటింగ్ని బేస్ చేసుకొని డైఫ్రాక్షన్ గ్రేటింగ్. This is optics lab. Not only theoretical knowledge, we can gain practical knowledge also. We have, according to our syllabus, we have Newton's ring experiment, Michelson interferometer, grating elements, all these experiments. Not only theoretically we get knowledge about this, we get practical knowledge also. This helps us very much in our exams. Not only in exams, when we go outside, we can perform anything. We can do the best. This is only because of our lecturer support. Our madam sir gives us lots of support for this and encourages us. Not only the classes, we get all the practical lab periods.